ఐక్యరాగాన్ని వినిపిస్తున్నాయి. ప్రైమ్ టైమ్ డిబేట్లో ఈరోజు మనతో పాటు తెలుగా బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సౌత్ ఇండియా కన్వీనర్ దాసరి రాము గారు డిబేట్లో ప్రధానంగా ఉంటారు. అదేవిధంగా డాక్టర్ అంద్యసత్యం గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఆకుల తిరుమలరావు గారు సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా కాపునాడు కార్యదర్శి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా దాసరి రాము గారు, మీతో ప్రారంభిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయంగా హీట్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ఏ రాజకీయ పార్టీ కానివ్వండి, కేంద్ర పార్టీ అయినా స్థానిక పార్టీ అయినా, చివరకు ఒక్క స్థానానికి పోటీ చేస్తున్నటువంటి చిన్న పార్టీ అయినా కాపుల కేంద్రంగానే, కాపుల ఓటు బ్యాంక్ కేంద్రంగానే వాళ్ళ పాలిటిక్స్ కొనసాగిస్తున్నారు. రాబోయే పార్లమెంటు మరియు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాపుల యొక్క రాజకీయ పాత్ర ఏ రకంగా ఉండబోతుంది రాము గారు? సార్, నా వాయిస్ వినపడుతుంది? ఎస్ అండి, క్లియర్ క్లియర్. అందరికీ నమస్కారం అండి. చాలా మళ్ళీ ఛానల్ తర్వాత ప్రైమ్ నైన్ డిబేట్ లో పాల్గొంటున్నాను. మధ్య ఊర్ల మీద ఉండటం వల్ల అందుబాటులో లేదు. రాష్ట్రంలో ఎలక్షన్స్ దగ్గరికి వెళ్తున్నాం. వాతావరణం చాలా వేడెక్కింది. క్రూషియల్ పీరియడ్, అందరికి కూడా క్రూషియల్ పీరియడ్ లో ఇందా మీరు కాపులకు సంబంధించిన పాత్ర ఎట్లా ఉంటుంది ఏంటని చెప్తున్నారు. రెండు విషయాలు, భారతదేశం అనేది డెమోక్రసీ ఉన్న కంట్రీ, ఇదే కమ్యూనిస్ట్ కంట్రీ కాదు, ఇంకోటి నియంత పాలన కాదు. డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, ప్రజల యొక్క ఓట్లతో గెలిచే ప్రజలు ప్రభువులు ఎవరైనా సరే పాలకులని ఎన్నుకుంటారు. డెమోక్రసీ అంటే మెజారిటీ రూల్స్, ఎవరు ఎక్కువ మంది అభిప్రాయం అమల్లోకి వస్తుంది, అంటే ఎక్కువ మంది మెజారిటీ ప్రజల యొక్క ప్రజలు పరిపాలన చెయ్యాలి, అది డెమోక్రసీ అంటే. కానీ మన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి మైనారిటీగా ఉన్న కొంతమంది అగ్ర కులాల వాళ్ళు కొంతమంది వాళ్ళే పెత్తనం చేసుకుంటూ వచ్చారు. మరీ రెండు తెలుగు రాష్ట్రాలు ఇంకా దరిద్రంలో ఉన్నాయి. అయితే భారతదేశంలో పెరి తమిళనాడు పెరియార్ రామస్వామి నాయకులు లాంటి మహానుభావులు, కాంశీరామ్ గారు లాంటి వాళ్ళు, చాలా మంది మహానుభావులు చాలా ప్రాంతాల్లో సామాజిక ఉద్యమాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అట్టడుగు పేద వర్గాలకు రాజ్యాధికారం తీసుకొచ్చారు. యూపీలో మరి కాంశీరామ్ గారి వలన ఎస్సీస్ పరిపాలనలోకి వచ్చారు కదా. బీహార్ చాలా చోట, యూపీ చాలా ప్రాంతాల్లో బీసీల పరిపాలన చేశారు కదా. కరుణానిధి గారు లాంటి వాళ్ళు ఒక మంగళి కులం ఆంధ్రప్రదేశ్ నుంచి వందలేళ్ల క్రితం తమిళనాడు మైగ్రేట్ అయిన కరుణానిధి ఫ్యామిలీ వాళ్ళు మరి 40 ఏళ్ళు పైన తమిళనాడు పరిపాలన చేశారు కదా. మొదలయ్యార్స్, చాలా మంది నాడార్స్, చాలా మంది అక్కడ పనిచేసిన వాళ్ళు అందరూ కూడా బీసీ క్యాస్ట్ వాళ్ళే కదా. ఈరోజు లింగాయతులు కానీ కర్ణాటకలో పరిపాలన చేస్తున్న వాళ్ళంతా బీసీ కులస్ ఉంటాయి కదా. అది ఒక ఒక సామాజిక ఉద్యమాలు నడిచి అన్ని రాష్ట్రాల్లో ఆ మార్పు వచ్చింది. మెజారిటీ రూల్స్ చెప్పాయి కదా, ఎవరు ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళే పరిపాలన చేయాలని, ఇక డబ్బు ఉందని బలం ఉందని నువ్వు చేయకూడదు. అది అన్ని రాష్ట్రాల మార్పు వచ్చింది. ఈవెన్ ప్రధానమంత్రులు కూడా మన ప్రధానమంత్రులు కూడా ఈ రోజున మన నరేంద్ర మోడీ గారు అంటే టీ అమ్ముకున్న వ్యక్తి, పేద కొల నుంచి వచ్చారు. వాళ్ళ అమ్మగారు 10 ఇళ్లలో కూడా పని చేశారు, ఇల్లు జరుపుకుంటాం. తెలకుల గాండ్ల క్యాస్ట్ నుంచి వచ్చారంటే నూనె తీసే గాన్లు, గానుగు నూనె తీసే కులం నుంచి వచ్చాడు. అంటే ప్రధానమంత్రి కూడా బీసీ కులం వ్యక్తి, ఈరోజు పరిపాలనలోకి వచ్చాడు. అది కథే. మా రెండు తెలుగు రాష్ట్రాల దౌర్భాగ్యం ఏంటంటే మైనారిటీగా ఉన్న 2-3 కులాలు, ఈ 300 కులాలు ఉన్న ఈ రాష్ట్రాల్లో నెత్తి మీదకి ఎక్కి శివతాండవం చేస్తున్నాయి. 1000 కోట్ల దోపిడి, కాంట్రాక్ట్లు వాళ్ళయే, పదవులు వాళ్ళయే, బ్యాంక్ లోన్లు వాళ్ళయే, అన్ని వాళ్ళయే, రాష్ట్రాలను అప్పులు పాలు, తెలంగాణ ఆంధ్రాని ఈరోజు అప్పులు పాలు చేశారు శుభ్రంగా. ఈవెన్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఉన్నప్పుడు కొద్దిగా రెడ్లు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. కొన్ని పవర్ ని చేసినా ఎక్కడో కొంత బ్యాలెన్స్ ఉండేది. ఆ నేషనల్ పార్టీలు కూడా పోయి కుటుంబ పాలనలోకి వచ్చేసారు. వాళ్ళ ఇష్టారాజ్యం, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద రాష్ట్రాల నుంచి పరిస్థితి. ఇది ఈ 2 రాష్ట్రాల్లో మాత్రం ఇంకా దౌర్భాగ్యం పోల, అగ్ర కులాల పెత్తనాలు ఇంకా పోల. అన్ని కులాల కాపులతో కలిపి అన్ని కులాలు కూడా ఆ పేద అధికారం దూరం ఉండి పేరుకే పదవులతో ఉంటూ మొత్తం వ్యవస్థలు, స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, సినిమా హాళ్ళు, సినిమాలు,
వ్యాపారాలు అన్ని రంగాలు కూడా ఆ రెండు కులాల చేతిలో ఉండే, అధికారం చేతిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ ఎన్ని వచ్చేస్తుంది, అవి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఈ రోజున రాజకీయాల్ని 50 కోట్లు ఉంటే ఎమ్మెల్యే టికెట్ కోసం రండి లేక రాబాకని అనే స్థితి తీసుకొచ్చారు. వాళ్ళకు మనం సన్మానం చేయాలి. ఈ రెండు మూడు కులాలకి మనం రెడ్డి, కమ్మ, రాజు, వెలమ ఈ మహానుభావులకి సన్మానం చేయాలి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 50 కోట్లు మినిమం ఉంటే రండి ఎలక్షన్ కి, లేకపోతే రాబాకండి అంటే అక్కడే ఫిల్టర్ అయిపోతారు. ఈ పేద కులాలు మొత్తం ఫిల్టర్ అయిపోతాయి. మళ్ళీ వాళ్ళే వాళ్ళు అయాచితంగా దోచుకున్న డబ్బు ఉందిగా 1000 కోట్లు, నిజానికి సంపాదించిన వాడు ఎవడు పెట్టలేడు, కోట్ల రూపాయలు ఇచ్చేవాడు రాజకీయాల్లో పెట్టి వస్తే వచ్చి పోతే పోయిన రాజకీయం చేయలేదు. ఈరోజు బ్లాక్ మనీని కరెక్ట్గా వాడగలిగింది ఎక్కడంటే రాజకీయాల్లోనే. అకౌంట్ ఫోర్ కాదు కదా, 100 కోట్లు పంచిన వాడు అకౌంట్ అడగడు కదా ఎలక్షన్ అయితే మిమ్మల్ని. ఇది ఒకదాంట్లో పంచగలుగుతారు వాళ్ళు, ఆ బ్లాక్ మనీ శుభ్రంగా రాజకీయాలు వాడుకుంటున్నారు. మనం ఎవరన్నా మంచి వాళ్ళని పంపించినా కూడా ఏమనుకోబాకండి, రాజకీయాలు డబ్బు మయం అయిపోయి మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా డబ్బు లేని రాజకీయాలు చేయాలి, అది 30 కోట్లు ఉన్నాయా, 40 కోట్లు ఉన్నాయా, 50 కోట్లు ఉన్నాయా, ఉంటే రెండు సార్లు లేకపోతే వద్దండి పరిస్థితులు బాగాలేదని చెప్పే స్థితికి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. దీంట్లో అన్ని కులాలు కాంప్రమైజ్ అయిపోయినాయి. ఇది రెడ్డి గారి దగ్గర, చౌదరి గారి దగ్గర ఎలాగోలు బతికేద్దామని, ఒక్క ఈ కాపు కులమే అంటే తెలంగాణలో 15% ఉంది, ఇక్కడ 22-25% ఉన్నాయి. కాపు కులం ఇది ఒకటి పల్లకీలు పోసే బోయి బోయిలు, ఇదంతా ఎస్ఎస్సి బీసీ మైనార్టీ కాపు. ఈ పల్లకీలు పోసే బోయిల్లో ఈ ఒక్క కులమే ఆ పైకి ఎక్కాలని ప్రయత్నం చేస్తుంది. మిగతా ఎన్ని ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయినాయి. బాబు మనం పల్లకీలు మోసే వాళ్ళం, మనం ఎట్లాగే ఉన్నామని ఆయన, మనకి ఈ గోలొద్దు వాళ్ళతో మనం తట్టుకోలేమని. ఒక్క కాపులే అప్పుడప్పుడు రంగా గారి పేరుతోనో, చిరంజీవి గారి పేరుతోనో, పవన్ కళ్యాణ్ గారి పేరుతో, ఎవరో ఒకరి పేరుతో ఆ పల్లకి ఎక్కాలా, వీళ్ళు ఎందుకు మొయ్యాలా మనం, బాబు నేనెక్కి మిమ్మల్ని కూడా తీసుకొస్తాను పైకి తీసుకొస్తానని కింద కులాలు చెప్తున్నాడు. కింద కులాలు ఏం చేస్తున్నాయంటే మానవ సహజ స్థితి ఈడ్చి ఉంటది కదా, ఇదేంటి నిన్నదా పలకి మోసోడు వీడి పైకి ఎక్కుతానంటున్నాడు ఏంటి అని ఈ మిగతా మోసే వాళ్ళందరూ వాళ్ళకి ఎదగలాలి. మా శత్రువులు కమ్మారెడ్డిలు వీళ్ళు కాదు, మా శత్రువులు, మా శత్రువులు ఎవరంటే మాతో పాటు ఉన్న బీసీఎస్సీ వీళ్ళే శత్రువులు అయిపోయారు. ఇదేంట్రా బాబు మళ్ళా పల్లకి పైకి వీడి పైకి ఎక్కుతానంటాడు ఏంటని చెప్పని వీళ్ళు కిందగలాగుతున్నారు. వాళ్ళు తోస్తున్నారు పైనుంచి రెండు పోటు పొడిచి వీళ్ళు కిందగలాగుతున్నారు మిగతా బీసీ కులాలు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు మోస్తూనే ఉంటారు, వీళ్ళ జీవితాలు ఎప్పుడు మోస్తూనే ఉంటారు, వాళ్ళ పైన కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. దాన్ని మార్పు తేవాలనే 20 ఏళ్ళ నుంచి మేము పోరాటాలు చేస్తాం. సామాజిక న్యాయం చిరంజీవి గారు టైంలో మొదలుపెట్టిన సామాజిక న్యాయం అన్నది అది తీసుకురావాలని ఒక బలమైన ప్రయత్నం జరగాలని ఆ రోజు చిరంజీవి గారు 110 స్థానాలు తీసుకెళ్ళిచ్చాడు. ప్రజారాజ్య పార్టీ చాలా నిజాయితీగా నడిచింది ఆ పార్టీ, నిజంగా పేద ప్రజలకు మేలు చేయాలని ప్రయత్నం చేసింది ఆ పార్టీ. అది అతను అలివి కాకపోతే నా వల్ల కాదని చెప్పాడు. అంతేకాని పార్టీ నడిపినంత వరకు మాత్రం చాలా సిస్టమేటిక్ గా నడిపాడు, పోరాటం చేశాడు, ఏ మాటకు ఆ మాట పోరాటం చేశాడు. రిజర్వేషన్లు నుంచి వాడు ఎస్సీలకి ఇచ్చాడు, పేద కులాలకు ఇచ్చాడు, వైశ్యాలకు ఇచ్చాడు, బ్రాహ్మణులకు ఇచ్చాడు. కాపుల్ని మమ్మల్ని మీరు ఆగండి, నేను వేరే వాళ్ళకి వాళ్ళకి మాట ఇచ్చాను 100 సీట్లు పైన ఇస్తాను కాబట్టి మీరు సర్దుకోండి అని చెప్పి కాపులు చెప్తే మేము కూడా సర్దుకున్నాం చాలా చోట్ల. కానీ దురదృష్టం పరకాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు మహానుభావులు చాలా మంది, నెత్తిరొమ్ముకున్నాడు అంటాడు ఒకడు, విషవృక్షం అని ఇంకోడు అంటాడు, ఇట్లా ఎవడు వేడు ఎన్ని పోట్లు ఎన్ని పొడాలో అది పొడిచారు. 500 నుంచి 2000 ఓట్లతో 45 సీట్లు పోయింది ప్రజారాజ్యం. అవి వచ్చుంటే 50 పైన వచ్చేవి, 50 పైన వచ్చేవి రాష్ట్రంలో పార్టీ బతికేది. రెడ్డి గారు, చౌదరి గారు ఇద్దరు కలిసి కూడబలుక్కొని రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మధ్యలో కేవీ రామచంద్రరావు లాంటి వాళ్ళు పెట్టుకుని ఉంటే నువ్వు ఉండు లేదా మేము ఉంటాం. ఈ నిద్రపోతున్న సింహం లేచిందంటే మనల్ని ఎవరిని ఉండనివ్వదు, అతిపెద్ద జాతి ముందు వీళ్ళని పక్క తప్పించాలని ప్రజారాజ్యాన్ని పక్క తప్ప రాము గారు.